ఫ్రెండ్స్, మన దేశాన్ని ఎందరో రాజవంశస్థులు పరిపాలించారు. మన దేశంలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించింది మొఘలులు. మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశాన్ని పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యం. అయితే కొన్ని ప్రపంచ సామ్రాజ్యాలను తీసుకుంటే మొఘలుల సామ్రాజ్యం చాలా చిన్నగా అనిపిస్తుంది. వీటిలో కొన్ని ప్రస్తుత మన దేశం కంటే 7 రెట్లు పెద్ద సామ్రాజ్యాలను కూడా కలిగి ఉన్నవి. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద 5 సామ్రాజ్యాల గురించి తెలుసుకుందాం. వీటిలో 5వది చైనాను పరిపాలించిన కింగ్ వంశ సామ్రాజ్యం. 1810లో కింగ్ వంశ సామ్రాజ్యం 1,47,00,000 కిలోమీటర్ల ప్రాంతాన్ని పరిపాలించింది. ఇది ప్రపంచ పూర్తి భూభాగంలో దాదాపు 10.2% వరకు ఉంటుంది. 4వ స్థానంలో రష్యా సామ్రాజ్యం ఉంది. రష్యా యొక్క చక్రవర్తిని జార్ అని పిలుస్తారు. 1895లో రష్యా సామ్రాజ్యం 2,29,00,000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ఇది ప్రపంచ భూభాగం యొక్క దాదాపు 17%తో సమానం. 3వ స్థానంలో స్పెయిన్ యొక్క సామ్రాజ్యం ఉంది. 1638లో స్పెయిన్ యొక్క సామ్రాజ్యం 2,04,00,000 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. ఇది ప్రపంచ భూగోళం యొక్క 18%తో సమానం. 2వ స్థానంలో మంగోల్ యొక్క సామ్రాజ్యాధీనత చంగీస్ ఖాన్ యొక్క సామ్రాజ్యం ఉంది. చంగీస్ ఖాన్ 1270లో మంగోల్ సామ్రాజ్యాన్ని 2,04,00,000 కిలోమీటర్ల మేర విస్తరింపజేశారు. ఇది కూడా ప్రపంచ భూభాగం యొక్క 18%తో సమానం. అతిపెద్ద సామ్రాజ్యం గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యం రవి అస్తమించని రాజ్యంగా చెప్పబడే బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ వారు మన దేశాన్ని కూడా పరిపాలించిన విషయం మనకు తెలిసిందే. 1920లో బ్రిటిష్ సామ్రాజ్యం ఎవరు కూడా పాలించినంత భూభాగాన్ని, అంటే 3,55,00,000 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని పరిపాలించింది. ఇది భూభాగం యొక్క 26.35%తో సమానం. అంటే 4 వంతుల్లో 1 వంతు భూభాగాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. అయితే ఫ్రెండ్స్, అప్పటి రాజరికం మంచిదా లేక ప్రస్తుత ప్రజాస్వామ్యం మంచిదో కామెంట్ చేయండి.